నిజామాబాద్ జిల్లా బీంగల్ మండల కేంద్రంలో నిర్వహించిన జనంతోనే మనం మహాపాదయాత్ర ముగింపు సభ విజయవంతంగా నిర్వహించారు. బీజేపీ నేత డాక్టర్ ఏలేటి మల్లికార్జునరెడ్డి చేపట్టిన ఈ పాదయాత్ర 15 రోజుల నుండి దాదాపు 250 కిలోమీటర్ల పైగా సాగింది. ముగింపు సభలో ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి కేంద్ర బిందుగా మారిందన్నారు. పసుపు రైతులు భారీ వర్షాలతో నష్టపోతున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయలేదని తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ యోజన పథకం కింద రైతులకు అందాల్సిన నష్టపరిహారాన్ని రాకుండా అడ్డుకుంటుందని మండిపడ్డారు. జిల్లా మంత్రి కనుసన్నల్లో గంజాయి దంద జరగడం సిగ్గుచేటని, ఎందరో యువతను గంజాయికి బానిసలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరే పిల్లగా చచ్చిపోతుండేయా అంటే కండువ కప్పు కుట్టిస్తారట, టీఆర్ఎస్ కండువ కప్పు కుట్టిస్తారట. అన్నపూర్ణమ్మలు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, మహిపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, పెద్దలందరూ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎట్లా ఉండే రాజకీయం? ఇవాళ పిల్లగాడు చచ్చిపోతుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కి వెళ్ళి ఆదుకుంటానికి అది ఏం ముఖ్యమంత్రి జేబులకు వెళ్ళి ఇస్తున్నాడా? మీరు కట్టే పనులకు వెళ్ళి ఇస్తున్నాడు. గది ఇయ్యనీకే కూడా వీళ్ళైనా కండువ కప్పుకోమన్నారా? అలా జమానాలు ఇప్పుడు కండువ కప్పుకోమన్నారా? ఏ పార్టీ వాడైనా సరే అరే మన ప్రాంతం వాడు సహాయం చేస్తాం, ప్రభుత్వం నిధికి వెళ్ళాను. ఇంత చిల్లర్తనానికి ఎత్తుకున్నాడు ప్రశాంత్ రెడ్డి, అందుకనే ప్రశాంత్ రెడ్డి ఓడిపోతుంది. ఇక ఈ మధ్య మొన్న 4 రోజుల నుంచి వినబడుతున్నది, ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అట అసెంబ్లీ రద్దు చేస్తారట ముందస్తు ఎలక్షన్లకు. అరే పిల్లగాడు చచ్చిపోతుండేయా అంటే కండువ